స్థానిక సంస్థలను టిఆర్ఎస్ బలపరుస్తుందా బలహీనపరుస్తుందా? స్థానిక సంస్థలను బలహీనంగా చేసినటువంటి ప్రభుత్వం అంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వమే. సర్పంచ్ల నిధులను వాడుకుంటున్న ప్రభుత్వం టిఆర్ఎస్ఏనా? ఎందుకంటే సర్పంచ్లకు రావాల్సినటువంటి గ్రాంట్స్ కాంగ్రెస్ గాని టీడీపీ గాని ఏ పార్టీ ఉన్నా గానీ ఆ గ్రాంట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు వాడుకోలేదు. మేము టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి అధికారాలను మాకున్నటువంటి గ్రాంట్స్ ను అన్ని కూడా తీసుకోవడం జరిగింది. సర్పంచ్ల విషయంలో టిఆర్ఎస్ సర్కార్ ఏ వైఖరి ప్రదర్శిస్తుంది? మొట్టమొదట మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు చెక్ పవర్స్ అనేటివి ఉండేది. అయితే మేము ప్రభుత్వం పోయి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మా చెక్ పవర్స్ ను రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మా సర్పంచ్ల సంఘం తరపు నుంచి మేము కోర్టుకు వెళ్లాం. హైకోర్టుకు పోతే వారికి ఉన్నటువంటి అధికారాలను వారికి ఉన్నటువంటి ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇస్తే, ఇప్పుడు మనకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క అడ్వకేట్స్ వేపించి రీపిటిషన్ వేపించి ఆ యొక్క చెక్ పవర్ ను అలాగని నిలుపుదల చేశారు. కానీ మాకు ఇవ్వలేరు, ఇప్పటి వరకు కూడా మాకున్న అధికారాలను ఇయ్యలేరు. అయితే సర్పంచులకు ఇంతకు ముందు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఉండేది, బీఆర్జీఎఫ్ అనేది ఉండేది, టీడీలు ఉండేవి. టీడీలు అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చేది. అయితే వీటికి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఆ టీడీలను అనేది ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. అయితే మేము ఎన్నిసార్లు అడగడం ప్రయత్నం చేసినాం వాటిని కూడా, మా ఫండ్స్ ను మాకు ఇవ్వండి అని చెప్పానంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు అడిగితే మేమిస్తామా, మా ఇష్టం ఉన్నప్పుడు మేమిస్తామని చెప్పి సీఎం గారు వారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు కూడా మేము అడగడం జరిగింది. అడిగితే కనీసం మా సర్పంచ్ల సంఘం తరపు నుంచి మేము పోయి మా సమస్యలపై అడగడానికి పోతే కనీసమైన ఛాంబర్లో కూడా నిలబడి మాకు సర్పంచ్లను అగౌరవపరిచి అసలు మాట్లాడకూడంగా మాట్లాడకుండా సెక్రటరేట్ కింది లిఫ్ట్లో వచ్చిన తర్వాత కింద ఏమని చెప్తాడంటే, అయ్యా మీరు ముందుగాల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు వాటిని కరెంటు బిల్లుల రూపం లోపల చెల్లించండి, ముందు చెల్లించిన తర్వాత నేను మరి మీ సమస్యలపై మాట్లాడతా అని చెప్పని అనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది టీఆర్ఎస్ పెద్దల, తెలంగాణ ప్రజల. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మేమే, మేం చెప్పినట్లు మీరు వినాలే కానీ మీరు చెప్పినట్లు మేమెందుకు వింటామని చెప్పి ఈ ఎంఆర్ఓ ఎండిఓలు కాని వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్ష సర్పంచులు అంటే ఆఖీరు ఏ వైఖరి ప్రదర్శిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కు మనం వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్పంచ్ కి పోలీసులకు సంబంధాలు ప్రతిరోజు ప్రతినిత్యం ఉండాలి. సర్పంచ్ పోతే ఒక దుష్టులు లేక చూస్తా ఉన్నారు పోలీసులు. ఏం తెచ్చినాం, ఒక కాలి కంప్లైంట్ అప్లికేషన్ పోతే మరి ఏమిస్తావు అనేది ఉన్నది, కానీ ఏ విధంగా మనం న్యాయం చేయాలి, ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేటటువంటిది మాత్రం లేదు ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో. హోంగార్డ్ కాడికెళ్ళి షురూ చేస్తే డిఎస్పీ ఎస్పీల దాకా మామూలు ఉన్నాయి. ఎక్కడ ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఈనాడు? ఈ ప్రభుత్వంలో అసలు అధికారులు ఎవరు చెప్తే ఎవరు వింటలేరు, వాళ్లదే రాజ్యం అయిపోయింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటాడు, ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసు? పోగానే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాము, అది ఈ సెక్షన్ పెడతాం ఆ సెక్షన్ పెడతామని వాళ్ళని బాగా భయభ్రతలకు గురి చేసి డబ్బులు వసూలు చేయడమే వాళ్ళ యొక్క ముఖ్యమైన ధ్యేయంగా పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ప్రజలకు ఎక్కడ న్యాయం చేస్తలేరు వాళ్ళు. దీనిపైన కూడా అవసరమైతే సీఎం గారు చర్య తీసుకుని గట్టిగా ప్రజలకు న్యాయం అయ్యేటట్టు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేర్ ఆఫ్ చేవేళ్ల కాంగ్రెస్, డోంట్ మిస్ ఇట్, న్యూస్ ఇండియా టీవీ.